కోవిడ్ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి అనాథలయ్యారు. తామెవరి వారమో తెలియని అయోమయంలో పడ్డారు. అనాథలైన బాలలు ప్రస్తుతం వేల మంది ఉన్నారు. దేశంలో కరోనా కారణంగా 1882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7464 ఉన్నట్లు తెలిపింది. ఈ వివరాలను బాలల హక్కుల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్లో సమర్పించింది. గడచిన ఏడాదిన్నర కాలంలో కోవిడ్ కారణంగా 9346 మంది పిల్లలు బాధితులుగా మిగిలినట్లు బాలల హక్కుల సంఘం వెల్లడించింది. గత నెల సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా జాతీయ బాలల హక్కుల సంఘం రాష్ట్రాల నుంచి అధికారికంగా వివరాలు సేకరించింది. అత్యధికంగా యూపీలో 2110 మంది, బీహార్లో 1327 మంది, కేరళలో 952 మంది, మహారాష్ట్రలో 796 మంది, హర్యానాలో 776 మంది, మధ్యప్రదేశ్లో 712 మంది పిల్లలు బాధితులుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి పిల్లల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను అఫిడవిట్లో కోర్టుకు బాలల హక్కుల సంఘం ప్రతిపాదించింది. కోవిడ్తో అనాథలైన బాలల విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఎన్జీఓలు ఇతర సంస్థలకు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇలాంటి ఉదంతాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశామని వెల్లడించింది. అనాథలైన బాలల ఆలనా పాలన, సంరక్షణ అవసరమైన చిన్నారులను ట్రాక్ చేయడానికి బాల్ స్వరాజ్ పేరుతో ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోర్టల్ను తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల వివరాలు సేకరించడానికి వినియోగిస్తున్నామని పేర్కొంది. అంతేకాక ప్రభుత్వ అధికారులు పిల్లలు చదువుతున్న పాఠశాలలు సంప్రదించి వారు అదే స్కూల్ వాతావరణంలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉంటే విద్యా హక్కు చట్టం కింద వారి ఫీజుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించేలా చూడాలని సూచించింది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.